రాడిష్ ఫిష్ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్లో నూనె వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి చేప ముక్కలు వేసి రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. తరువాత వీటిని పక్కన పెట్టుకొని అదే నూనెలో ఆవాలు వేసి కొంచెం చిటపటలాడిన తరువాత జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకొని కరివేపాకు, మరికొంచెం పసుపు, రాడిష్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఎప్పుడైతే రాడిష్ ముక్కలు మెత్తగా అవుతాయో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. మంచి గ్రేవీలాగా వస్తూ ఉన్నప్పుడు చింతపండు రసం, కొన్ని నీళ్లు పోసుకొని మనకు కావలసిన గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించి కొంచెం ఉప్పు వేసి ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసుకుని మూత పెట్టి మరొక 4 నిమిషాల పాటు ఉడికించి వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకోవాలి ఈ రాడిష్ ఫిష్ కర్రీ.